శ్రోతలారా, నేడు మనం న్యాయాధిపతులు 12వ అధ్యాయం వినబోతున్నాము. ఈ అధ్యాయంలో ఎఫ్రాయిమీయుల కలహం చెప్పబడింది. ఇబ్సాను, ఏలోను, అబ్దోను అనే న్యాయాధిపతులు మనకు పరిచయమవుతున్నారు. వివరాలు వినండి. ఎఫ్రాయిమీయులు యెఫ్తాతో వివాదం పెట్టుకున్నారు. అన్నారు, నీవు యుద్ధానికి వెళ్ళినప్పుడు మమ్మను ఎందుకు పిలవలేదు? నీవు కాపురమున్న ఇంటిని అగ్నిచే కాల్చివేస్తాము. యెఫ్తా అన్నాడు, నేను పిలిచాను గాని మీరు రాలేదు. అందుకని నా ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకొని అమోనీయులతో యుద్ధం చేయడానికి వెళ్ళాను. యెహోవా వారిని నా చేతికి అప్పగించాడు. ఇప్పుడు మీరు నాతో పోట్లాడడానికి వచ్చారా? ఎఫ్రాయిమీయులు గిద్యోనుతో కూడా ఇలాగే వివాదం పెట్టుకున్నారు. మిద్యానీయులతో యుద్ధం చేయవలసి వచ్చినప్పుడు ఎఫ్రాయిమీయులు సహకరించకపోగా వివాదం పెట్టుకున్నారు. ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నారు. ఎఫ్రాయిమీయులకు ఈర్ష్య, అసూయ ఎక్కువ. రానురాను రాజ్యం రెండుగా విభజించబడినప్పుడు, ఉత్తర రాజ్యం, దక్షిణ రాజ్యం ఏర్పడినప్పుడు తిరుగుబాటుదారులు ఎఫ్రాయిమీయులే. దీనికంతటికీ కారణం ఎఫ్రాయిమీయుల నీచ బుద్ధి. ఈ రోజున కూడా సంఘాలలో అసూయ ఒకరి పట్ల ఒకరికి ఎక్కువగా ఉన్నట్లు కనపడుతోంది. అందుకే పౌలు ఫిలిప్పీ 2:3 హెచ్చరిక చేస్తూ అన్నాడు, కక్షచేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయ మనస్సు గలవారై ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచాలి. కుళ్ళు, అసూయ, మత్సరం, ఈర్ష్య విశ్వాసులకు తగని లక్షణాలు. ఇలాంటివారు ఎదుటివారిని ఊరికే విమర్శిస్తూ ఉంటారు. యెఫ్తా అట్టి పరిస్థితులలో జాగ్రత్తగా ఉన్నాడు. ఎఫ్రాయిమీయులు అతని ఇల్లు తగలబెడదామని వచ్చారు. అప్పుడు యెఫ్తా గిలాదువారినందరినీ పోగు చేసుకుని ఎఫ్రాయిమీయులతో యుద్ధం చేయగా గిలాదువారు ఎఫ్రాయిమీయులను జయించారు. ఏలయనగా వారన్నారు, ఎఫ్రాయిమీయులకు మనష్షీయులకు మధ్య గిలాదువారైన మీరు ఎఫ్రాయిమీయుల ఎదుట నిలువక పారిపోయినవారు. ఎఫ్రాయిమీయులతో యుద్ధం చేయడానికి గిలాదువారు యొర్దాను దాటే రేవులను పట్టుకొనగా పారిపోయిన ఎఫ్రాయిమీయుల్లో ఎవడో అన్నాడు, నన్ను దాటనీయండి. గిలాదువారు అతణ్ణి అడిగారు, నీవు ఎఫ్రాయిమీయుడవా? అందుకతడు, నేను కాను అనిన ఎడల వారు అతణ్ణి చూచి షిబ్బోలెతు అనే శబ్దము పలకమన్నారు. అతడు అట్లు పలుకనేరక షిబ్బోలెతు అని పలుకగా వారు అతణ్ణి పట్టుకొని యొర్దాను రేవుల వద్ద అతణ్ణి చంపారు. గమనించండి, గిలాదీయులు ఎఫ్రాయిమీయులను ఓడించారు. యొర్దాను భాగాన్ని ఆక్రమించారు. ఎఫ్రాయిమీయులు ఇక తప్పించుకోలేకపోయారు. వారు ఉచ్చరించడానికి వీలు కాని ఒక మాటను కల్పించారు. అది సాంకేతిక పదం షిబ్బోలెతు. అందులో షీ అనే హల్లు ఎఫ్రాయిమీయుల భాషలో లేదు. ఈ మాట అన్నప్పుడు దాని ఉచ్చారణను బట్టి అతడెవరో పసికట్టగలరు. ఎఫ్రాయిమీయులు షిబ్బోలెతు అనలేరు. ఈ విధంగా వారిని, వారి జాతిని గుర్తించగలిగారు. ఎఫ్రాయిమీయులలో 42,000 మంది పడిపోయారు. యెఫ్తా 6 ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉన్నాడు. యెఫ్తా చనిపోయి గిలాదు పట్టణములలో ఒకదానియందు పాతిపెట్టబడ్డాడు. సోదరీ సోదరులారా, ఇశ్రాయేలీయుల మధ్య ఒక గోత్రానికి ఇంకొక గోత్రానికి అంతఃకలహాలు రావడం దురదృష్టకరం. ఎఫ్రాయిమీయులు గర్విష్ఠులు, ఎల్లప్పుడూ వివాదాలు పెట్టుకుంటారు. ఈ కలహం ఎంతో జననష్టానికి కారణమైంది. 8వ యెఫ్తా తరువాత బేత్లెహేమువాడైన ఇబ్సాను ఇశ్రాయేలీయులకు అధిపతి అయ్యాడు. అతనికి 30 కుమారులు, 30 కుమార్తెలు కూడా ఉన్నారు. అతడు ఆ కుమార్తెలను తన వంశమున చేరని వారికి ఇచ్చి, తన వంశమునకు చేరని 30 కన్యలను తన కుమారులకు ఇచ్చి పెళ్లి చేశాడు. అతడు 7 ఇశ్రాయేలీయులకు అధిపతిగా ఉన్నాడు. ఇబ్సాను చనిపోయి బెత్లహేములో పాతిపెట్టబడ్డాడు. ఇప్పుడు 3 న్యాయాధిపతులు వస్తున్నారు, ఇబ్సాను, ఏలోను, అబ్దోను.
వీరు పేరుకు మాత్రమే న్యాయాధిపతులు, వీరు ఇశ్రాయేలు జాతికి చేసిన మేలు ఏమీ లేదు. 60 మంది పిల్లలను కన్నాడు యిబ్సాను, అదే అతడు చేసిన ఘనకార్యం. ఇతడు బెత్లెహేమువాడు. బెత్లెహేము దక్షిణ దేశంలో యూదాగోత్రానికి చెందింది. 7 సంవత్సరాల పరిపాలనలో తన ఇంటికి కోడండ్లను అల్లుళ్లను సమకూర్చుకోవడంతోటే సమయమంతా గడిచిపోయింది. పరిపాలనా వ్యవహారాలు వీరు పట్టించుకున్నట్లు లేదు. కుటుంబ విషయాలు మాత్రం చూసుకుంటూ కాలం వెళ్లబుచ్చారు. కుటుంబం పనులు చూసుకోవచ్చు, అందులో తప్పేమీ లేదు. కాని యిబ్సాను అంతకు మించి ఏమి చేశాడు? తన బాధ్యతలేవో అతడు గుర్తించినట్లు లేదు. కుటుంబంలో నీ పిల్లలను ప్రేమించు, నీ భార్యను ప్రేమించు, వారిని పోషించు. కాని కేవలం నీవు అందుకేనా జీవించేది? నీ ధ్యేయమేమిటి? నీ గమ్యమేమిటి? దేవుని పనికి ఆటంకం కలిగించే పక్షంలో నీ కుటుంబ కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవచ్చు. ముఖ్యమైనది ఏదో అది మొదట చేయాలి. యిబ్సానులాంటి దైవసేవకులు కొందరున్నారు, ఎంతసేపటికి కుటుంబ అక్కరలను గూర్చే మాట్లాడతారు. ఏలోను అనే మరో న్యాయాధిపతి, ఇతడు జబూలూనీయుడు. అతడు 10 సంవత్సరాలు ఇశ్రాయేలీయులకు అధిపతిగా ఉన్నాడు. అతడు చనిపోయి జబూలూను దేశమందలి అయ్యాలోనులో పాతిపెట్టబడ్డాడు. ఇతనికి కుటుంబం కూడా ఉన్నట్లు లేదు. 10 ఏండ్లు ఇతడు ఏమి చేస్తున్నట్లు? కడుపులోని చల్ల కదలకుండా ఉన్నచోటనే ఉండిపోయాడు. చివరికి చనిపోయాడు. అతని తరువాత పిరాతోనీయుడైన హెల్లేబు కుమారుడైన అబ్దోను ఇశ్రాయేలీయులకు అధిపతి అయ్యాడు. అతనికి 40 మంది కుమారులు, 30 మంది మనుమలు ఉన్నారు. వారు 70 గాడిద పిల్లలను ఎక్కి తిరిగేవారు. అతడు 8 ఏండ్లు ఇశ్రాయేలీయులకు అధిపతిగా ఉన్నాడు. అబ్దోను చనిపోయి ఎఫ్రాయిము దేశమందలి అమాలేకీయుల మన్యములోనున్న పిరాతోనులో పాతిపెట్టబడ్డాడు. అబ్దోను యాయీరులాంటివాడే. కొడుకులకు మనుమలకు వాహనాలు కొనిపెట్టాడు. 70 గాడిదలు పట్టణమంతా తెగతిరుగుతున్నాయి. ఆ గాడిదల నెక్కినవారు న్యాయాధిపతిగారి పిల్లలు, కొడుకులు, మనుమలు. ఇది అబ్దోను చేసిన నిర్వాకం. యిబ్సాను, ఏలోను, అబ్దోను, వీరు చేసినది చెప్పుకోదగ్గది ఏమీ లేదు. ఇప్పుడు మనం 13వ అధ్యాయంలోకి వస్తున్నాము. ఈ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు 7వసారి తమ దేవుడైన యెహోవా నుండి మరల తొలగిపోవటం జరిగింది. సంసోను అనే న్యాయాధిపతి కొంతవరకు వారికి విడుదల కలిగించాడు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు ఫిలిస్తీయుల క్రింద అణగారిపోయారు. వివరాలు వినండి. ఇశ్రాయేలీయులు మరల యెహోవా దృష్టికి దోషులు కాగా, యెహోవా 40 సంవత్సరాలు వారిని ఫిలిస్తీయుల చేతికి అప్పగించాడు. పడమటి దిక్కున ఫిలిస్తీయులు బలంగా ఉన్నారు. ఆ కాలమున దాను వంశస్థుడు, జొరియా పట్టణస్థుడు అయిన మానోహ అనే ఒకడున్నాడు. అతని భార్య గొడ్రాలు యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలివి, నీకు కాన్పులు లేవుగదా, అయితే నీవు గర్భవతివై కుమారుణ్ణి కంటావు, కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసమునే కాని మద్యమునే కాని త్రాగకుండా ఉండాలి. అపవిత్రమైన దేనిని తినకూడదు. నీవు గర్భవతివై కుమారుణ్ణి కంటావు, అతని తలమీద మంగలి కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడినవాడై ఫిలిష్టీయుల చేతి నుండి ఇశ్రాయేలీయులను రక్షించ మొదలు పెడతాడు. సంసోను పేరు తెలియని క్రైస్తవుడెవరూ ఉండరు. అతనికి ఎన్నో యోగ్యతలు, అర్హతలున్నాయి, ఎన్నో అవకాశాలు ఉన్నాయి. కాని అతడు చేజేతుల అన్నీ పోగొట్టుకున్నాడు. ఇతడే చిట్ట చివరి న్యాయాధిపతి. ఫిలిస్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను కొంతవరకు విడిపించగలిగాడు. యెఫ్తా కాలంలో మొదలైన అంతఃకలహాలు రానురాను ఎక్కువ కాజొచ్చాయి. సంసోను న్యాయాధిపతిగా ఉన్నప్పుడు అతని బలానికి, బలహీనతలకు గల రహస్యమేమిటో దేవుడు మనకు తేటగా చూపాడు. సంసోను అంతటి గొప్ప వ్యక్తి ఎవరూ లేరు. గొప్ప వ్యక్తి అయి ఉండి అవకాశాలను పోగొట్టుకొని
జీవితాన్ని విషాదాంతం చేసుకున్న వ్యక్తి కూడా ఎవరూ ఉండరు. జొరియా అనే పట్టణముంది. ఈ పట్టణం దానుకు యూదాకు మధ్యన ఉంది. యెరూషలేముకు పడమటి దిక్కున ఉంది. మానోహ దంపతులకు పిల్లల్లేరు. సంసోను పుట్టుక దేవుని అద్భుతమే. ఇస్సాకు, యోసేపు, బెన్యామీను మొదలైన వారిలాగే ఇతడు అద్భుతంగా జన్మించాడు. సంసోను పుట్టకముందే దేవుడతణ్ణి ఏర్పరుచుకున్నాడు. అతడు ఇస్రాయేలీయులను ఫిలిస్తీయుల బారి నుండి విడిపించాలని దేవుని నిర్ణయం. దేవుని దూత కనబడి మానోహ భార్యకు చెప్పాడు, నీవు కొడుకును కంటావు, అతడు నాజీరు. సంఖ్యాకాండంలో నాజీరు అంటే ఎవరో తేటగా చెప్పబడింది. అతడు మద్యం తాగడు, ద్రాక్ష పండ్లు కూడా తినడు. ద్రాక్షరసం లౌకిక సంతోషానికి సంకేతం. నాజీరు సంతోషం దేవునియందే ఉండాలి. ఎఫెసి పత్రిక 5:18 దేవుడంటున్నాడు, మద్యముతో మత్తులై ఉండవద్దు, అందులో దుర్వ్యాపారమున్నది, ఆత్మపూర్ణులై ఉండండి. ఆనందం ఆత్మఫలం. గలతీపత్రిక 5:22 ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. దీనికి విరుద్ధమైన నియమము ఏదీ లేదు. నాజీరు తల వెండ్రుకలు కత్తిరించుకోకూడదు. 1 కొరింథీ 11:14 పురుషుడు తల వెండ్రుకలు పెంచుకొనుట అతనికి అవమానమని స్వభావసిద్ధముగా మీకు తెలుసుగదా. పొడుగాటి వెంట్రుకలు పురుషునికి అవమానం. అయితే నాజీరు తన దేవుని కోసం ఈ అవమానాన్ని భరించాలి. నాజీరు శవాన్ని ముట్టకూడదు. తన బంధువుల శవమైనా సరే ముట్టకూడదు. ముట్టితే అపవిత్రుడవుతాడు. లూకాసువార్త 14:26-27 ప్రభు అన్నాడు, ఎవడైనను నా వద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెండ్రను, తన ప్రాణమును సైతం ద్వేషించకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. ఎవడైనను తన శిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. అనగా విశ్వాసి జీవితంలో యేసుక్రీస్తుకే ప్రాధాన్యముంది. ఆయనే మొదటివాడు, ఆయనకే ప్రథమ స్థానం. సంసోను నాజీరు. అతడు దైవజనుడు. బాల్యం నుండి అతడు నిష్టగా పెంచబడ్డాడు. అయితే అతడు దేవుడిచ్చిన పనిని, అప్పగించిన బాధ్యతను పూర్తిగా నిర్వర్తించలేకపోయాడు. ఈ అధ్యాయంలో 5 చూడండి. అతడు పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడినవాడై ఫిలిస్తీయుల చేతి నుండి ఇస్రాయేలీయులను రక్షించ మొదలుపెట్టుతాడు. దేవుడతనికి ఎంత ప్రాముఖ్యమిచ్చాడో చూచారా? విజయం అతని తలుపు తట్టింది. అతడు గొప్పగా ఆరంభించాడు, ముగించలేకపోయాడు. చాలామంది క్రైస్తవులు ఇదే స్థితిలో ఉన్నారు. ఆరంభిస్తారు, వీరు ఆరంభశూరులు మాత్రమే. గలతీపత్రిక 5:7 మీరు ఇంతవరకు బాగుగా పరిగెత్తుతున్నారు, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించాడు? చాలామంది బైబిలు చదవటం మొదలు పెడతారు, మధ్యలో ఆపేస్తారు. ప్రారంభం బాగానే ఉంటుంది, ముగింపు అపజయం. దేవుడు అప్పగించిన పనిని ముగించకపోతే అది దేవునికి మహిమ కలిగించదు సరిగదా. అన్యుల మధ్య అవహేళనకు కారణమవుతుంది. ఆ స్త్రీ తన పెనిమిటికి చెప్పింది, దైవజనుడొకడు నాకు చెప్పాడు, అతని పేరు నాకు చెప్పలేదు, నాకు బిడ్డ పుడతాడని అన్నాడు. అతడు జీవితాంతం వరకు నాజీరుగా ఉంటాడట. అప్పుడు మానోహ తన భార్యతో కలిసి మరొకసారి దేవుని దర్శనం చేసుకున్నాడు. దేవుడు తాను చెప్పిన మాటను ధృవపరిచాడు. మానోహ అర్పణము సిద్ధం చేస్తాను అన్నప్పుడు యెహోవా దూత ఒప్పుకోలేదు. నీ పేరేమిటని మానోహ అడిగితే అది చెప్ప శక్యము కానిది అన్నాడు. మానోహ అతని భార్య నైవేద్యముగా ఒక మేకపిల్లను రాతిమీద యెహోవాకు అర్పించారు. జ్వాలలు బలిపీఠము నుండి ఆకాశమునకు లేస్తూ ఉంటే
యహోవాదూత బలిపీఠమందున్న ఆ జ్వాలల్లో పరమునకు ఆరోహణమయ్యాడు. ఆ తరువాత యహోవాదూత మరల మానోహకు అతని భార్యకు ఇంకా ప్రత్యక్షం కాలేదు. ఆయన యహోవాదూత అని మానోహ తెలుసుకొని, మనం దేవుణ్ణి చూచాము గనుక మనం నిశ్చయముగా చనిపోతాము అని తన భార్యతో అన్నాడు. అతని భార్య అన్నది, యహోవా మనల్ను చంపగోరిన ఎడల ఆయన దహనబలిని నైవేద్యమును మన చేత అంగీకరించడుగదా. ఈ సంగతులన్నిటినీ ఆయన మనకు చూపించాడు, వినిపించాడు. ఆ తరువాత ఆ స్త్రీ కుమారుణ్ణి కని అతనికి సంసోను అనే పేరు పెట్టింది. ఆ బాలుడు ఎదిగినప్పుడు యహోవా అతణ్ణి ఆశీర్వదించాడు. యహోవా ఆత్మ మహనిదానులో సంసోనును ప్రేరేపించడానికి మొదలుపెట్టాడు. గమనించారా, సంసోను విజయ రహస్యమిదే. అతని బలం కేవలం బాహుబలం కాదు, ఆత్మబలం. అతని బలం అతని వీపులో లేదు. గాజా ద్వారాలను విరిచి వీపు మీద వేసుకుని వెళ్ళాడనుకోండి, అది ఆత్మబలం. అతని బలం వెండ్రుకల్లో లేదు. వాటిని క్షౌరం చేసినప్పుడు అతడు బలహీనుడు అయ్యాడనుకోండి, అతనిది ఆత్మబలం. దేవుని ఆత్మ అతణ్ణి ప్రేరేపించినప్పుడే అతనికి ఎక్కడ లేని బలం వచ్చింది. అతని వెండ్రుకలు నాజీరు వ్రతానికి సూచన మాత్రమే. దేవుని ఆత్మ అతనిలో లేడుగనక బలహీనుడయ్యాడుగాని వెంట్రుకలు క్షౌరము చేసినందుకు కాదు. సోదరీ సోదరులారా, సంసోను బలాఢ్యుడు నిజమే, కండలు తిరిగిన యోధుడు. అయితే సంసోను బలము భౌతికమైనది కాదు. అందుకే పౌలు తిమోతికి రాస్తూ అన్నాడు, క్రీస్తునందున్న కృపచేత బలవంతుడవు కావాలి. సంసోను అనే మాటకు అర్థం చిన్న సూర్యుడు. పొడవైన వెండ్రుకలున్నాయి. స్త్రీ వ్యామోహంలో పడిపోయాడు. మహాబలవంతుడు, చివరికి ఎంతో బలహీనుడయ్యాడు. ఆత్మ బలపరచినప్పుడు బలవంతుడు, ఆత్మ అతణ్ణి విడిచినప్పుడు బలహీనుడు. సోదరీ సోదరులారా, బలహీనులను దేవుడు వాడుకుంటాడు. దేవుడు వాడుకోని బలవంతులు బలహీనులే. సంసోను జీవితంలో జరిగిన గొప్ప కార్యాలు దేవుడు చేసినవే. అతనికి కలిగిన వ్యక్తిగత అపజయాలు స్వయంకృతాపరాధాలు. వచ్చే పాఠంలో సంసోను జీవితంలోని మరికొన్ని విశేషాలను పరిశీలిద్దాము. ముగింపులో సంసోనును గురించి ఒక్క మాట చెప్పాలి. దేవుడిచ్చిన తలాంతులను దుర్వినియోగపరిచే నేటి విశ్వాసులకు సంసోను జీవితం గొప్ప హెచ్చరిక. ప్రియమైన సోదరి సోదరుడా, నీవు యేసుక్రీస్తును నీ స్వకీయ రక్షకుడుగా ఎరుగుదువా? అప్పుడే నీవు ఆధ్యాత్మికంగా బలవంతుడవు. దేవుడు మిమ్మను సమృద్ధిగా దీవించునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదాకాలం మనకందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.